తెలుగుతోట ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం తెలుగులో కొన్ని పదాలు నేర్చుకుందాం ఈ పదాల యొక్క గొప్పతనం ఏంటంటే మనం మాట్లాడే పదం యొక్క ధ్వనిని బట్టి పుట్టిన పదాలు అన్నమాట అంటే ధ్వనిని అనుకరణ చేస్తూ చెప్పే పదాలు ఈ పదాలను ఉపయోగించడం వల్ల మనం మాట్లాడే యొక్క పదం యొక్క భావం అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట అలాంటి పదాల గురించి ఈ రోజు నేర్చుకుందాం ध्वन्यनुकरण पदालु ध्वनिनी अनुकरिस्तू चेप्पे पदालन माटा इहीही अहाहा अंटं कदा अंटे नव्वुटलो अनुकरणमु उहुहु अंटं अदी चलिबाध कटकटा आकलिबाध कनकना कनकना गणगणा गणगणा अंटार कदा अंटे मंडडं गणगणा अंटे मात्रं గంట శబ్దం ఈ కనకనకి మండుట రాలుట అని కూడా అర్థాలు వస్తాయి అలాగే కరకర అంటే నములుట కిచకిచ పక్షుల ధ్వని కిలకిల నవ్వుట కీచుకీచు కీచురాళ్ళు కోతుల ధ్వని కళ్ళు 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 దగ్గుట కొరకొర కోపంతో చూచుట గజగజ చలికి వణుకుట గిరగిర తిరుగుట గిలిగిలి చెక్కిలిగింత చకచక పరిగెత్తుట చిమచిమ కురుపుమంట చిరచిర కోపము జలజల పువ్వులు రాలుట టంగుటంగు గంటమోత గణగణ టంగుటంగు కూడా గంటమోతకే ఉపయోగిస్తారు తళతళ మెరియుట తహతహ తమకము నిగనిగ కాంతి పకపక నవ్వుట పెళపెళ విరుగుట బుడబుడ నీటి శబ్దం మిలమిల మెరియుట ముసిముసి నవ్వుట ఈ రకంగా ధ్వనిని అనుకరణ చేసే పదాలు కొన్ని ఉంటాయి తెలుగులో ఇప్పటిదాకా మా ఛానల్ చూశారు కదా మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు